వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ బాబు స్పైడర్ పాట కోసం రొమేనియా వెళ్లారు. ఆయన అక్కడ నుంచి తిరిగి రాగానే భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో 2 కోట్లతో అసెంబ్లీ సెట్ వేస్తున్నారు. వరుసగా 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలో మహేష్ తో శ్రీమంతుడు సినిమా తీసిన కొరటాల శివనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు తమిళంలో తెరకెక్కిస్తున్న స్పైడర్ సినిమాను 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా భరత్ అనే నేను మూవీని కూడా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించనున్నట్లు సమాచారం. మహేష్ సీఎంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ, తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ మూవీకి కొరటాల డైలాగ్లు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రవికే చంద్రన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. స్పైడర్ ప్రభావంతో ఈ మూవీ తమిళంలో కూడా మంచి షేర్ సాధించే అవకాశాలున్నాయని నిర్మాతలు భావిస్తున్నారు.